బెయిల్ రావాలంటే మినిమం అయినా చేయాలని న్యాయ వ్యవస్థలను చూస్తుంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందంటూ టీడీపీ బిసిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మాజీ మంత్రి నగర టీడీపీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పిలుపు మేరకు ధర్మవరపు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని జొన్నవాడ రోడ్డు సాయినగర్లోని లోని ఏలిము ప్రార్థన మందిరంలో పాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం చర్చి బయట చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని నినాదాలు చేశారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు హత్యలు విధ్వంసాలు చేసిన వాడికి బెయిల్ రాష్ట్రం అభివృద్ధి చేసిన చంద్రబాబుకి మాత్రం నో బెయిల్ అంటూ ఈ సందర్భంగా సుబ్బారావు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో ఫాదర్ జోసెఫ్ కొండయ్య డాక్టర్ గణేశ్ కుమార్ కె శ్రీనివాసులు కల్వకుంట భాస్కర్ పద్మాబాయి పవిత్ర పొంగవనం శివ సిద్ధ కళాచారి వీరమల్లు చంద్ర ఆర్కాడ్ శ్రీనివాసులు కంచి కృష్ణ పివి రత్నం హరి శ్రీమంతుల సుబ్బారావు నాగార్జున సుధా విజయ్ మోహిన్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు పోయే సాయినగర్ దగ్గర చర్చ్ ప్రార్థన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కోసం సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందని భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మర్దర్ చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది అలాగే అత్యాచారాలు చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది అలాగే ఒక కారు డ్రైవర్ని బాబు చంపి ఇంటికాడ తీసుకొచ్చి వదిలిపెట్టిన ఆయనకి కూడా బెయిల్ వస్తుంది సామాన్యులకి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేపించితే ఆయనకు కూడా బెయిల్ వచ్చింది అలాగే హత్య చేసిన అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది ఏ పాపము తెలియదు ఎలాంటి నేర చరిత్ర లేదు అలాంటి వ్యక్తి ప్రజల కోసం ప్రగతి కోసం ఈ రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడే వ్యక్తికి ఈ రోజు బెయిల్ రావడం లేదు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసిన అరాచకాలు ఎక్కడ చూసినా అత్యాచారాలే ఈరోజు రాష్ట్ర పరిస్థితి న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ పక్క అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టడం న్యాయ వ్యవస్థ ఈరోజు విచ్ఛిన్నం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఇక న్యాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సామాన్యులకి ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో మణిపూర్లో ఎలాగా జరిగిందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అస్సాం మణిపూర్ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఈ పరిస్థితిని తీసుకొస్తే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మన ఆస్తులకు కూడా భద్రత లేని పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది అలాగే మహిళలకు కూడా ఎక్కడ భద్రత లేదు ఎక్కడ చూసిన మహిళలపై కూడా అత్యాచారం జరుగుతుంది వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మనం మన ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మేల్కోకపోతే మన ఈ రాష్ట్రం ఒక దమనకాండగా మారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారు అలాంటి పరిస్థితి రాకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈరోజు నేను ఈ ప్రార్థనా మందిరం ముందర నేను మీ అందరికి కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్